ఆయన ఏం డివోర్స్లో నాకు అర్థం కాలే. ఆయన అతడు ఆయన ఫోన్ చేసినాడంటే ఈయన బ్యారికేడ్స్ పెట్టినాడంట, రా నువ్వు తీసుకుపోయాడు ఇడుస్తురా రాయా డివైస్ పోయి రా వర్క్షాప్ ఇడిచిపెట్టు మేము రిపేర్ చేయించుకుంటాం. చెత్త రేపు నుంచి నీటి కాడ చెత్త వేపిస్తా. ఎత్తారు ఎత్తారు, నీకంటే పోలీసులు ఉన్న వాళ్ళు ఎత్తిపోతారు. ఏమనుకుంటున్నావు ప్రధానికి బ్యారికేడ్స్ పోలీసులు ఎంత ఎన్రోల్ చేస్తావు నువ్వా? ఎన్రోల్ చేస్తావు, చేస్తే మహా చేస్తావు, ఒక సంవత్సరం చేస్తావు, అవుతలే ఏం చేస్తావు అవుతా? దానికి ఎవరు ఉండేది అండ ప్రజలు పరిగెత్తించి పరిగెత్తి పని చెప్తారు. ఇట్లేం చేసుకుంటా ఉంటే తమా చేస్తారా ఏమన్నా? ఏందే ప్రజలకు ఇంకా చూసే బోర్లు లేవు, ఏమీ లేవు, నీళ్లు లేవు, తాడిపోతలు లేవు. 12 బోర్లు రెడీ చేసిన అన్నీ తగిలిస్తాం, పైప్ లైన్ కీప్ లైన్ అన్ని కొత్త లైన్ అంతా మారుస్తాం. ఎందుకోసరం? ఒక్కడినే ఒక్కడిని గెలిపించినారు ఈ ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీ. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టి గెలిపించినారు. నేను ఇట్లా జరిగితే మాడు పుట్ట ఘోష కట్టుకొని గాంధీ సర్కిల్లో కూర్చోవలసి వస్తుంది. మానుకోండి, వీఆర్ దేర్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మేము స్పాయిల్ చేయాలని లేమయ్యా, ఇంప్రూవ్ చేయాలని ఉన్నాం. నెక్స్ట్ నేను చెప్తా చూడి, ఇలాగే వస్తే గాంధీ స్టాచ్యూ దగ్గర అదే ఆయన కూర్చున్నట్లు కూర్చుంటాం. పుట్ట కోసం పెట్టుకో, మా ఊరి కోసం ఏమైనా చేస్తా. వదిలేదే లేదు. ఈరోజు కనుక వాళ్ళు నాకు చెప్పారు మేము పంపిస్తాం సార్ అన్నారు వర్క్షాప్కి, ఈరోజు కాదు రేపు పంపించాలా, లేదంటే లేదంటే పుట్ట కోస కట్టుకొని గాంధీ స్టాచ్యూ దగ్గర కూర్చుంటా ఈరోజు రేపు టైం. అసలు నేను అన్ని రెడీ చేసింటే టైర్లు ఇప్పించినారు. ఇప్పుడు చూడండి ఎలా ఉందా పరిస్థితి, అంత యూజ్లెస్ అండి. కలెక్టర్కి అయితే ట్రాక్టర్లు 4 ట్రాక్టర్లు తీసుకొని 52,000తో నెలకు డీజిల్ పోస్తూ మా ఎమ్మెల్యే గారు పెట్టారు. అందుకే రిపేర్ చెప్పుకుంటున్నాడు. సరే నేను వచ్చినాక రిపేర్ చేసి రన్ చేసిన, ఇప్పుడేమంటారు టెండర్ అంట. టెండర్ ఏంటి? టెండర్ పొద్దంటమ్మా, ఇప్పుడు టెండర్ వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా దానికంతా ఎమర్జెన్సీ దానికి ఇన్ని ఆంటిసిపేషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం లేదు, ఏదో నాకు చెడ్డ పేరు తేవాలన్నా, నాకేం చెడ్డ పేరు రాదు, నాకు తెలుసు. ఎందుకోసం చెడ్డ పేరు? ముందు చెప్పాలంటే అన్ని 2 ప్రొక్లైన్లు నేను డొనేషన్ ఇచ్చిన ప్రజలతో. ఏ మున్సిపాలిటీకి లేవు ప్రొక్లైన్లు, 3 చిన్న ప్రొక్లైన్లు గవర్నమెంట్ ఇచ్చింది. అవి మూలకేసారంటే 5 ప్లస్ ఈ చిన్న వ్యాన్లు ట్రాక్టర్లు అవి కలిసి 9. ఇప్పుడు లోపల ఉన్నాయి. స్కై ల్యాడర్ ఉంది, స్కై ల్యాడర్ కూడా మా మున్సిపాలిటీకి కొనలే, నేనే దాన్ని ఇంకో విధంగా తెచ్చి పెట్టినా. ఇక్కడ దగ్గర దగ్గర అన్ని వాహనాలు మేము సమకూర్చి నిర్మిస్తుంది. ఈరోజు మా కమిషనర్ తిరిగే బొలోరా ఈరోజు కూడా మా పెడుతూనే ఉంది. ఇది కూడా ఏదో జీప్ కూడా మన ఏదో కావాలంటే ట్రాన్స్ఫర్ చేయను, లేదా అవన్నీ మావే, నేను తెచ్చి పెట్టినట్టు. ఎలా సంపాయాలో తెలియదు. ఏ కమిషనర్కు వాడు అసలుకి ఈ గ్రేడ్కి సరిపోడు, ఎవరు రాకపోతే అతను తెచ్చేసినారు. ఇంకా మా ఇంజనీరుడు గంగిరెద్దు పాప ఏం తెలియదు. ఏమో అంతకుముందు ధర్మారం కమిషనరు ధర్మారం ఇంజనీర్ ఉండ్రి ప్రమాణం చేసినారు, ఇలా చేత కాదు. అంత పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎమ్మెల్యే. ఇంకా వాడికి ఆ చదువు అంటే దండి ఉంది చదువు అనికే, మరి ఏమి తెలియదు. ఏం చేయాలి మేము? కర్మ తాడిపత్రి చేసుకు ప్రజలు చేసుకుంటే కర్మ. మేము రెడీగా ఉన్నాం చేపించేదానికి. మీరే చూస్తున్నారు మోహరించారు పోలీసు వాళ్ళని. 20 ఎస్ సిఐలు ఏమి 30 వీళ్ళు ఎస్ఐలు మోహరించినారు. అక్కడ ఇక్కడ అంతా బ్యారికేడ్స్ పెట్టినారు. తిరగకూడదండి, మేము తీసుకుపోకూడదు. ఏమన్నా చేయండి. ఆర్జేడీకి మొత్తుకుంటారా? పైనుంచి వస్తా సార్. ఇవ్వండి, ఏమైతుంది? ఒకరోజు ఈడ కూర్చుంటే ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ కూర్చోండి సార్. చాలా రిప్లై చేయాలి అమ్మ. మొత్తం భూమి అంతా నాశనం అయిపోతుంది తాడిపత్రిలో. ఇట్లా ఎప్పుడు గవర్నమెంట్ చూడు? ఒకవేళ గవర్నమెంట్ చూసినాం కానీ ఇట్లా ఆఫీసర్లు మేము చూడలే. ఇట్లా ఆఫీసర్లు ఎవరికి వద్దు కూడా. ఏమే చాలా ఘోరంగా ఉంది తాడిపత్రి మున్సిపాలిటీ పరిస్థితి. ఫండ్స్ అన్నీ అందరికన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ డబ్బులు ఉన్నాయి. 267 ఎకరాలు భూమి నేను కొని పెట్టినాను. నేను అబద్ధం కాదు, పోయి చూడిపోవడం. ప్రతిది ఉంది. ఎవడు కొని పెట్టినాడో? ఎవరు కొని పెట్టలే. రైట్.